హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ ఈ వీడియోలో టాప్ ఫోర్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ జూన్లో ఉన్నటువంటి టాప్ ఫోర్ గవర్నమెంట్ జాబ్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి ఒక వీడియో ప్రతి నెలకి ఒకటి కానీ లేకపోతే వారంలో వచ్చిన జాబ్కి సంబంధించి కానీ చెయ్యాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు చెప్పే నోటిఫికేషన్లలో దాదాపుగా యాభై వేల వరకు శాలరీస్ వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ అర్హత ఉన్న ఉద్యోగాలు ఉన్నాయి మరియు డిగ్రీ అర్హత ఉన్న ఉద్యోగాలు ఉన్నాయి అన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మళ్ళొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతీ నెల మీకు ఒక మంచి నోటిఫికేషన్ గురించి అంటే అన్ని అన్ని రకాల నోటిఫికేషన్ గురించి ఒక వీడియో అనేది నేను చేస్తాను మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ నోటిఫికేషన్ జాయిన్ ఇండియన్ ఆర్మీ నుండి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఎస్ఎస్సి టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు నూట తొంభై యొక్క ఉద్యోగాలు ఉన్నాయి ఏదీనే గ్రాడ్యుయేట్ అర్హత యాభై ఆరు వేల వరకు శాలరీ అని వస్తుంది ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎరోనాటికల్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా సిఎస్సి ఐటీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎవరు చేసినా కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి సో ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఒకటిగా ఇవ్వడం జరిగింది డిఎస్ఎస్ఎస్బి నుండి మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి రావడం జరిగింది అప్లికేషన్ చేసుకోవడానికి ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఒకటి ఇవ్వడం జరిగింది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎల్డీసీ కౌన్సిలర్స్ హెడ్ క్లర్క్ పట్వారి అసిస్టెంట్ టీచర్ దాదాపుగా ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనకు పోస్టుల వారు చూసుకున్నట్లయితే ఇక్కడ బీఎస్సి హానర్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఇన్ ప్రైమరీ అంటే టీటీజీ చేసిన వాళ్ళు కానీ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ప్లస్ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ అర్హత ఉండి టైపింగ్ స్పీడ్ ఉంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానీ కౌన్సిలర్ ఉద్యోగాలకు బ్యాచిలర్స్ డిగ్రీ కానీ హెడ్ క్లర్క్ ఉద్యోగాలకు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ కంప్యూటర్ ప్రొఫెషన్స్ కానీ పటవారీ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ కానీ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన అన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి అఫీషియల్గా వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుండి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది దాదాపుగా అరవై రెండు పొజిషన్స్ ఉన్నాయి ఎల్డీసీ యూడిసి జూనియర్ ఇంజనీర్ స్టెనోగ్రాఫర్ ట్రాన్స్లేటర్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ అదర్స్ మనకు బీటెక్ కానీ డిప్లొమా కానీ ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు మరి దాంతోపాటు ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా అర్హత ఇచ్చారు అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి పన్నెండు లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చి ఇరవై మూడు జూనియర్ ఇంజనీర్ వచ్చేసి పదహారు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వచ్చేసి ఐదు స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఐదు ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్కి ఇంటర్మీడియట్తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి లోయర్ డివిజన్ క్లర్క్కి డిగ్రీతో పాటు ఎంఎస్ వర్డ్ కానీ ఆఫీస్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ అనేది వచ్చి ఉండాలి జూనియర్ ఇంజనీర్కి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ దానికి ఈక్వల్ అర్హత ఉన్నవారు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్ కానీ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు స్టెనోగ్రఫీ ఉద్యోగానికి ఇంటర్మీడియట్తో పాటు షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి నేను ఒక ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు ఒకవేళ వీలు ఉన్నట్లయితే షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే షార్ట్ హ్యాండ్ ద్వారా మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎన్డీఏ రిక్రూట్మెంట్ ఈ నోటిఫికేషన్ మనకు నైన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రో రోజు ఖచ్చితంగా రాబోతుంది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ వన్గా ఉండబోతుంది రిజిస్ట్రేషన్ అనేది మనకు ఇది ఎన్డీఏ టూ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో దీనికి ఎగ్జామ్ వచ్చి కూడా మనకు ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉంటుంది శాలరీ వచ్చేసి యాభై ఆరు వేల ఒక వంద శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేషనల్ అకాడమీకి సంబంధించి మీ ఇంట్లో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోమని చెప్పండి దీనికి సంబంధించి పర్టికులర్ ఏజ్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే నేను మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు కేవలం ఇంటర్మీడియట్ అర్హత అనేది ఉండాలి ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎయిర్ ఫోర్స్ నావల్ నావల్ అకాడమీ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు నేను త్వరలో మన ఛానల్ ద్వారా అప్డేట్ చెప్తాను అప్డేట్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకున్నట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ